దాంట్లో డౌట్ పడద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అది అధికారిక కార్యక్రమం. మీ ఎమ్మెల్యే కూడా, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా వేదిక మీద ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నాకు షాల్వా కప్పి బోకే ఇచ్చిండు, ఎంపీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి దుబ్బాకు వచ్చిండని. ఈ మాత్రం కూడా సంస్కారం సభ్యత లేకుండా కార్యకర్తలు బిహేవ్ చేస్తున్నారని, అట్లాంటి వాళ్ళను మీరు ఎంకరేజ్ చేస్తున్నారని అంటే మాత్రం చాలా దుర్మార్గం. ప్రతి అకౌంట్ని, ప్రతి అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెప్పియడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరెవరైతే కింద రాంగ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ ఫేస్ ఐడీలు దాచిపెట్టుకొని తప్పుడు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో, వీళ్ళందరిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు, వదిలిపెట్టాం. ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రి గారు స్పందించినారు, వారు కంప్లైంట్ ఇచ్చినారు, దాని మీద చర్య జరుగుతుందని అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం రఘునందన్ రావుగా ఒక ఎంపీగా నా వల్ల వారికి కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తూనే తప్పకుండా దీని మీద చట్టప్రకారమైనటువంటి అన్ని చర్యలను కూడా తీసుకుంటాం. గతంలో మీరు వచ్చినప్పుడు చేయలేదమ్మ, మీరు వస్తే కూడా షాల్వా ఇచ్చినాం, బొకే ఇచ్చినాం, గౌరవించినాం, సంస్కారవంతంగా బిహేవ్ చేసినాం. అక్కడ ఆ వేదిక మీద కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపేటువంటి ఆ వేదిక మీద కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ గారు ఉన్నారు, స్థానిక శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, స్థానిక ఎంపీగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేనున్నాను. వేలాది మంది సమక్షంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ లో భూతద్దం పెట్టి తప్పులు వెతికి తప్పుడు కార్యక్రమాల్ని రాసేటువంటి ఈ విపరీతమైన విచిత్రమైనటువంటి మీ మానసిక స్థితిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్ ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెంటనే ఈ అకౌంట్లలో మీ బొమ్మలు వాడుతూ, మీ బొమ్మలు లేకపోతే మేము మాట్లాడకపోతుంది, మీ బొమ్మలు వాడుతూ, మీ పేరు వాడుతూ, మీ పార్టీ పేరు వాడుతూ అధికారికంగా మీతోటి జీతభత్యాలు పొందుతున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి మీరు పెట్టినారు కాబట్టి నేను మీ మీదనే బాధ్యత పెడతా ఉన్నాను. హరీష్ రావు గారు, ఎక్కువ మంది మీ బొమ్మలే వాడినారు డీపీలకి, కాబట్టి మీరు వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళని సస్పెండ్ అన్న చేయండి, టీఆర్ఎస్ సోషల్ మీడియాకి దీంతో సంబంధం లేదన్న ప్రకటించండి, లేదా నాలాగా మీరు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, నా బొమ్మను వాడుకొని మా పార్టీని బదనాం చేస్తున్నారని మీరన్నా కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సభ్య సమాజంలో ఉంటున్నప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మహిళలకు ఇవ్వాల్సిందే. ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ సిద్ధాంతపరంగా తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించింది, అంతేగాని దానికి మహిళల్ని కించపరిచే రీతి లోపల పోస్టింగ్స్ పెట్టినా, మహిళల్ని కించపరిచే రీతి లోపల ఎవరు బిహేవ్ చేసినా, వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరపడి ఏదో జరుగుతుంది అనేటువంటి భ్రమ కల్పించేందుకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా, వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా పోలీసులకి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా చర్యలు జరిగితే నేను ఆశపడతా ఉన్నాం. ఒకవేళ జరగకపోతే కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందేంతవరదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం.